ఎస్పీ గారు నిన్నెవరూ కాపాడలేరని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తెలిపారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఒక ఎస్సీ అయి ఉండి ఎస్సీపై దాడి జరిగితే అధికార పార్టీ వారికి కొమ్ము కాస్తూ కేసును ఇంతవరకు ఛార్జిషీట్ వేయలేదన్నారు. ఎస్పీ నీకు ఎవరు చెప్పారో కేసు పెట్టమని వారిని వారే కాపాడుకోలేరన్నారు. నిన్ను ఎవరూ కాపాడలేరన్నారు. నిన్ను జగన్ కూడా కాపాడలేరన్నారు. ఎస్సీ కమిషన్ నుండి 2 సార్లు నిందితులను అరెస్ట్ చేయమని తెలిపినా ఇంతవరకు ఎస్పీ స్పందించలేదన్నారు. ఎస్పీ అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తూ దళితులకు అన్యాయం చేస్తున్నాడన్నారు. నీకు పనిచేయడం ఇష్టం లేకపోతే జగన్ ఇంట్లో డ్యూటీ వేయించుకోవాలన్నారు. అక్కడ స్టాంపేడ్ జరిగితే, ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగితే, అది చంద్రబాబు కాలు పెడితే అక్కడ మనుషులు చచ్చిపోయారు, ఇక్కడ కాలు పెడితే తారక్ ప్రాణాలతో పోతున్నాడు. ఎదురుగా వాళ్ళ నాయన వస్తే అది శని, మీ భార్య గురించి మీ అమ్మ గురించి మేము ఎవరైనా మాట్లాడామండి, మాట్లాడామా? ఎవరైనా మీ ఎమ్మెల్యేలు మీ అమ్మ ఎట్టుంటుంది, మీ అమ్మ ముందుకు వస్తే ఏమవుద్ది, మీ భార్య ముందుకు వస్తే ఏమవుద్ది చీర కట్టుకొని మేము మాట్లాడామా? మాట్లాడామా అంటాము. ఎంత దిగజారిపోతున్నారంటే మానవత్వం లేని స్థితికి వెళ్ళిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, మంచి పద్ధతులు కాదు. మీకు ఇప్పుడే ప్రజలు ఇంకో సమస్య ఉందనగానే మీకు చేతికి ఏమిస్తున్నారో, మీకు ఏమి చూపిస్తున్నారో మీరు చూస్తే వస్తుంది. చెప్పు చూపిస్తున్నారు, చెప్పు చూపిస్తున్నారు. మీరు చేసిన అఘాయిత్యాలు 1-2 దాళ్ళు, తెలుగుదేశం కార్యకర్తలపైన దాడులు, తెలుగుదేశం నాయకులపైన దాడులు, మర్డర్ చేయడం, అక్రమ కేసులు పెట్టడం, ఇవన్నీ ఈ పాపాలు ఊరుకొని వెళ్ళిపోతాయా? పాపాలు ఊరుకొని వెళ్ళిపోతాయా? జగన్మోహన్ రెడ్డిని చూసుకొని రెచ్చిపోయిన ఈ పిచ్చి నాయుడు అందరూ తొందరలో ఎక్కడెక్కడ పోతారో చూడాల్సి వస్తుంది. ఇంకోటి చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలుసు అన్నీ పబ్జి, ఆయన ఇప్పుడు పబ్జి నుంచి వచ్చి చూస్తే అవినాష్ని ఆయన రక్షించుకుంటాడా? ఆయన రక్షించుకుంటాడా? తొందరలో తేలబోతుంది అది. ఈ మధ్యలో సొంత పార్టీ వాళ్ళ పైన ఇదేంది ఫోన్ ట్యాపింగ్స్ అంట, నాకు తెలియదు సొంత పార్టీ పైన పెట్టారు. తప్పకుండా ప్రతిపక్షం వాళ్ళ ప్రతి ఫోన్ కానీ ఈ యొక్క ప్రభుత్వం ట్యాప్ చేయడం అలవాటు. ఇవన్నీ ఎక్స్ట్రీమిజం అయిపోయి ఉంది. జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్లో వెళ్ళిపోయాడు, భయంలో వెళ్ళిపోయాడు, అయిపోయింది. నా రాజ్యం 30-40 సంవత్సరాలు లేనే ముఖ్యమంత్రి, జీవితకాలం అధ్యక్షుడు, ఇవన్నీ తెర పడిపోయబోతుంది. ఇవన్నీ కలలకి, పగటి కలలకి. అందుకోసమే ఈరోజు ప్రజల కోసం నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రజలు ఈరోజు ఒక 5-4 సంవత్సరాలు బాధపడినా మళ్ళా ఆ బాధని తీర్చగలిగే వ్యక్తి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అని ఈరోజు రియలైజ్ అవుతున్నారు. సొంత పార్టీలో నాయకులు బయటకు వచ్చి చెప్తున్నారు ఏం లేదు ఇక్కడ, అన్ని కర్రతో గన్తో పెట్టి మమ్మల్ని కూర్చోబెట్టున్నారనేది ఈరోజు అన్నీ బయటకు వస్తున్నాయి. ఇంకోటి ఈ జగన్ రెడ్డిని చూసుకొని, ఇక్కడుండే ఎమ్మెల్యేని చూసుకొని, ఇక్కడుండే అధికారులు ముఖ్యంగా పోలీస్ ఎస్పీ, ఎందుకు నువ్వు ఒక ఎస్సీవి కదా, కోటి ఎస్సీకి జరిగిందని నీకేమన్నా చులకనా? ఛార్జ్షీట్గా వేయలేని స్థితి, ఒక ఎస్సీ కమిషన్ నుంచి 2 సార్లు రిమైండర్ వస్తే నెవర్. ఏంటంటే జగన్ చూసుకుంటాడు, నిన్ను కాపాడడం ఎవరి వల్ల కాదు ఎస్పీ చెప్తున్నాను, అల్లావక్షు అతన్ని గందరగోళం చేసి అతని పైన దాడి చేసి అతన్ని కొట్టేయిపోయి చంపేయిపోయి చేస్తే
ఈ రోజుకి మైనారిటీ కమిషన్ నుంచి, మైనారిటీ కమిషన్ నుంచి నీకు రాలేదా ఎస్పీ నోటీస్ రాలేదా? 21 రోజుల్లో కంప్లీట్ చేసి కేస్ ని క్లోజ్ చేసి అరెస్ట్ చేయండి ఎవరైతే దాడులు చేశారని. దానిపైన చర్యలు తీసుకునేవా తీసుకునేవా? ఇక్కడ మేము ధర్నాలు చేస్తే మా పైన కేసులు పెట్టాలి పనికి వస్తాము. అక్కడ ఉదయగిరి నారాయణ చనిపోతే మేమందరం పోయి దారుణం ఇది పోలీసులే చంపేశారని చెప్తే అప్పుడు సెక్షన్ మారుస్తాడు, అప్పుడు మారుస్తాడు సెక్షన్. కాంట్రాక్టర్ అంటే ఒక పని చేసే డబ్బు పెట్టుబడి పెట్టి చేసే వ్యక్తి కాదు, దాని వెనక ఒక వ్యవస్థ ఉంటుంది. వేల మంది పని చేస్తారు, వేల మంది ఉపాధి పోయింది. ఈరోజు కంపెనీలు వస్తే కంపెనీలు ఉన్నాయా ఈ రాష్ట్రంలో? అందరం కానీ మా బిడ్డ ఐటీలో ఉన్నాడు, 1 లక్ష రూపాయలు జీతం వస్తుంది, 2 లక్షలు జీతం వస్తుంది, అమెరికాలో పనిచేస్తున్నాడు, యూకేలో పనిచేస్తున్నాడు, ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నాడు చెప్పుకుంటున్నాం నిన్నటి దాకా. దానిపైన కానీ దానికి కానీ ఈరోజు ఇబ్బందులు వచ్చేసాయి. ఐటీ కంపెనీస్ అన్నీ వందల సంఖ్యల్లో కాదు, వేల పదిల వేల సంఖ్యల్లో ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ తయారైపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే దేశంలో అందరికన్నా ముందు ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ బిడ్డలు ముందంచులో ఉన్నారు కాబట్టి ఆ ఇండస్ట్రీ నుంచి లబ్ధి పొందింది కానీ ఆంధ్ర వాళ్లే. ఎందుకంటే దూరపు ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు. ఈరోజు అదే ఇండస్ట్రీ పైన దిష్టి తగిలిందని చెప్పచ్చు. ఆ ఇండస్ట్రీకి వేల వేల మంది, ఒక్కొక్క కంపెనీ నుంచి గూగుల్ నుంచి 15,000, అమెజాన్ నుంచి 20,000, ఇన్ఫోసిస్ నుంచి వేలు. ఎక్కడికి పోవాలి ఆ బిడ్డలు? వాళ్ళకి దారి ఏంది? ఈ రాష్ట్రంలో ఏదైనా ఇండస్ట్రీస్ ఉన్నాయా? చంద్రబాబు గారు తెచ్చిన ఇండస్ట్రీస్ ఈరోజు ఏదుంది? లూలు ఉందా విశాఖపట్నంలో? ఏషియా లార్జెస్ట్ హైపర్ మార్కెట్ లూలు, దాన్ని తేవాలంటే ఎంత కష్టమో చంద్రబాబు గారికి తెలుసు, ఆయనతో పాటు పనిచేసుకోవడానికి తెలుసు. ఒక 10,000 మందికి ఉద్యోగాలు పోయి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఫార్చూన్ 500 కంపెనీస్ ప్రపంచంలో 500 పెద్ద కంపెనీల్లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తరిమేశారు, వెళ్ళిపోయింది. అదానీ డేటా సెంటర్ వేల మందికి ఉద్యోగాలు వచ్చేది తరిమేశారు, వెళ్ళిపోయింది. ఏషియన్ పేపర్ మిల్ 25,000 కోట్ల రూపాయలతో రామాయపట్నంలో ఏషియన్ పేపర్ మిల్ తరిమేశారు.